ఢిల్లీ ఎన్సీఆర్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇప్పటివరకు 12 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా స్కూల్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెసేజ్ వచ్చాయి. మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, అమితి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్స్ను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేస్తున్నారు. ఇతర దేశం నుంచి విపిఎన్ మోడ్లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పైన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఢిల్లీలో బాంబు బెదిరింపులతో బళ్లకు ఈమెయిల్స్ వచ్చాయి. దానికి సంబంధించి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ అయితే తనిఖీలు ముమ్మరం చేశాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, అంటే జనరల్గా చూస్తే ఒక ప్లేస్ రెండు ప్లేస్లు అనుకోవచ్చు, ఇలా మల్టిపుల్ ప్లేసెస్, 12 స్కూల్స్లో బాంబు బెదిరింపులు రావడాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎస్, ఢిల్లీ ఎన్సీఆర్ లో ఇప్పటి వరకు 12 పాఠశాలలకి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మెయిల్స్ ద్వారా విపిఎన్ మోడ్ లో ఇతర దేశాల నుంచి, బయట దేశం నుంచి, ఇది ఇన్సైడ్ కంట్రీ నుంచి కాదు, బయట దేశం నుంచి ఈ ఈమెయిల్స్ విపిఎన్ మోడ్ లో వచ్చినట్లుగా ఢిల్లీ పోలీసులు గుర్తించడం జరిగింది. పూర్తిగా ఇప్పటి వరకు ఈ బాంబు బెదిరింపు కలకలంతో స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. ప్రతి ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమ స్కూల్లో ఇటువంటి పరిస్థితి ఉంది, ఈ వార్త బయటకు రాగానే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని స్కూళ్లకి ఈ బెదిరింపులు రావడం జరిగింది. కొన్ని స్కూల్స్ కి ఫోన్ కాల్స్ రూపంలో, కొన్ని మెసేజ్ రూపంలో, అలాగే ఈమెయిల్ రూపంలో ఈ బాంబు బెదిరింపులు రావడం జరిగింది. అయితే పోలీసులు తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి బాంబును కూడా గుర్తించలేదు అని చెప్పి కొన్ని స్కూల్స్ లో తనిఖీలు ముగిసిన తర్వాత పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. మయూర్ విహార్ లోని మదర్ మేరీ స్కూల్స్ లో ఇప్పటికే తనిఖీలు ముగిశాయి. అక్కడ పోలీసులు ఎటువంటి బాంబు దొరకలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో అక్కడ పాఠశాల యాజమాన్యం, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారకా, అలాగే చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్స్ తో పాటుగా సాకేత్, అలాగే నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం జరిగింది. వెంటనే ముఖ్యంగా స్కూల్స్ ని ఖాళీ చేయించి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా తల్లిదండ్రులకి మెసేజ్ పంపడంతో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా వచ్చి వెంటనే విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లడం జరిగింది. అనంతరం పూర్తి స్థాయిలో బాంబు స్క్వాడ్స్, అలాగే డాగ్ స్క్వాడ్స్ తో పాటుగా ఢిల్లీ పోలీసులు, ఇటు ఫైర్ బ్రిగేడ్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ముందస్తుగా చోటు చేసుకున్నందుకు ముందుగానే ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా స్కూల్స్ కి చేరుకుని ఇటు తనిఖీలు చేసిన తర్వాత ఇది నకిలీ ఈమెయిల్స్ గా, ఫేక్ ముఖ్యంగా ఫాక్స్ మెయిల్స్ గా గుర్తించడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. బెదిరింపులు అయితే ఈమెయిల్స్ ద్వారా వచ్చాయి, కానీ తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి బాంబులు కూడా దొరకలేదు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించి స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు 12 స్కూల్స్ కి ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక స్కూల్ తర్వాత ఒక స్కూల్ వరుసగా తమకు ఈమెయిల్స్ వచ్చాయని చెప్పి పోలీసులకు కాల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి రావడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఏ పాఠశాలలో కూడా ఎటువంటి బాంబు కూడా దొరకలేదని చెప్పి ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అలాగే ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ దేశం నుంచి వచ్చాయి, అలాగే ఎవరు పంపారు, ఆ కోణంలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గోపి.